విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలో శృంగవరపుకోట మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కోళ్ల అప్పలనాయుడు జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ మరియు శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో అన్న క్యాంటీన్ను విశాఖ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మతుకుమిల్లి భరత్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ భరత్ మాట్లాడుతూ శృంగవరపుకోట పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమార్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు పెట్టి పేద మధ్యతరగతి వారందరికీ పనికి వచ్చే విధంగా భోజనం సదుపాయం కల్పించాం. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్న క్యాంటీన్ అన్ని తీసేసింది. సొంత నిధులతో మరల కొన్ని కొన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లో ప్రారంభిద్దాం. ఎస్ కోటలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసినందుకు కోళ్ల లలిత కుమారి మరియు రాంప్రసాదులను అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఎస్కోట నియోజకవర్గంలో ఎస్కోట టౌన్లో మా టీడీపీ ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమార్ గారి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి కార్మికులకి అందుబాటులో భోజనం ఉండాలి, టిఫిన్ ఉండాలనే ఉద్దేశంతో అనేక నియోజకవర్గంలో 1, 2, 3 అన్న క్యాంటీన్లు తెలుగుదేశం ప్రభుత్వంలో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం మారిన వెంటనే దాన్ని ఆపేశారు. మేము దానికి స్టార్ట్ చేసే ఉద్దేశం ఏంటి అంటే పనిచేసే వాళ్ళు ప్రయోజకులకి మనం అన్నం పెడితే ఇంకా బలంతో పనిచేస్తారు, ఇంకా ప్రయోజకులు అవుతారనేది మన ఉద్దేశం. ప్రభుత్వం మారిన తర్వాత ప్రయోజకులు ఎట్లా చేయాలో పక్కన పెడితే మద్యపాన నిషేధం అని ప్రజల్ని మోసం చేసి ఇవాళ ఆల్కహాల్ రెవెన్యూ 6,000 కోట్ల నుంచి 20,000 కోట్లకి పెంచి రేట్లు పెంచేసి పేదవాళ్ళు కడుపు కొట్టేది ఈ ప్రభుత్వం. వాళ్ళకి పాయింట్ ఏంటి అంటే మేము నమ్మకంతో పనిచేస్తాం, పనిచేసే వాళ్ళు తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది, టికెట్ ఇస్తుంది, మంచి వాళ్ళు గెలుస్తారనేది మా నమ్మకం. ఆ తపనతోనే మేము పనిచేస్తాం. ఈ నియోజకవర్గం కూడా ఏ నియోజక